పెద్దపల్లి జిల్లా ధర్మారంలో విద్యార్థులకు మంగళవారం ఉచిత సోలార్ ల్యాంపుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పుష్కూరి పద్మజలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయని, ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న సోలార్ ల్యాంపులను వాడుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉద్బోధించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత సోలార్ ల్యాంపు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ మన్నే దీనా అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పుష్కూరి పద్మజాలు హాజరయ్యారు. పాఠశాలలో హాజరైన సుమారు 489 మందికి ఈ సోలార్ ల్యాంపులను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా విద్యార్థులు రాత్రులు చదువుకునేందుకు ఉచితంగా సోలార్ ల్యాంపుల పంపిణీని తెలంగాణ రాష్ట్ర రెనెవబుల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లాలను ఎంపిక చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సోలార్ స్టడీ ల్యాంపులను పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పుష్కూరి పద్మజ మాట్లాడుతూ, రెడ్కో కరీంనగర్ వారు సోలార్ ల్యాంప్ ధర్మారం మండలంలోని మోడల్ స్కూల్లో ఈరోజు ఇవ్వడం జరిగింది. మోడల్ స్కూల్ 489 పిల్లలకి, 6th నుండి 10th పిల్లలకి సోలార్ ల్యాంపులు అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల పిల్లలకి కంటికి ఏ విధమైనటువంటి హాని కలగకుండా వాళ్ళు చూసుకొని చదువుకునే విధంగా ఉంటుంది. వారు జాగ్రత్తగా దాన్ని యూజ్ చేసుకొని చదువుకోవాలని తెలియజేస్తూ, ఇది నా మంచి అవకాశంగా భావించి దాన్ని యూజ్ చేయాలని, ఏ విధమైనటువంటి పక్కన పడేసి దాన్ని ఏది మనకు ఏం కరెంట్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని యూజ్ చేయకుండా పవర్ కాకుండా, ఇది కంటికి మనకు ఎంత సరిపడుతుందో దానికి సంబంధించి తయారు చేసింది కాబట్టి కంపల్సరీ పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ సోలార్ ల్యాంప్ యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ధర్మారం మండల్ మోడల్ స్కూల్లో సోలార్ ల్యాంప్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 489 ల్యాంప్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఆ ల్యాంప్స్ తీసుకొని పిల్లలందరూ కళ్ళు మీద ఎఫెక్ట్ పడకుండా కాపాడుకోవడానికి మంచి ఆస్కారం ఉంది. దాన్ని మంచిగా యూజ్ చేసి ఆ ల్యాంప్తో పిల్లలు బాగుండాలని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పిల్లలకి ఇట్లాంటి అవసరాలున్న ల్యాంప్స్ ఇచ్చినందుకు, వారికి చదువులు మంచిగా చదువుకోవడానికి అవకాశం కల్పించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఛాయాదేవి, ప్రిన్సిపల్ మన్నే దీనా, ఉప సర్పంచ్ ఆవుల లత, ఎస్ఎంసీ చైర్మన్ ఆవుల రాజయ్య, వైస్ చైర్మన్ సుమలతతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.